హాయ్నా అందరు బాగుండరు కదా. ఈరోజు వచ్చేసి మనం వీడియో కోసం అయితే రాలేదు. మన పల్లెటూరు అంటే మాది వచ్చేసి కడప జిల్లా దువూరు మండలం గొల్లపల్లి గ్రామం. గొల్లపల్లి గ్రామంకు చక్కగానే కొండలేకి వచ్చినాం. ఈ బుద్ధు మనం ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే బిక్కికాయల కోసం వచ్చినాం. బిక్కికాయలు ఉంటాయేమో అని ఈరోజు బిక్కికాయల కోసం వీడియో తీస్తానా. చూడు, మనం ఆ పైకి ఎక్కాల. ఆ పైకి ఎక్కితే అక్కడ చెట్లు ఉన్నాయంట, చూద్దాం రాండి. మన వీడియో చూసి లైక్ కొట్టి కామెంట్ చేసిన వాళ్ళకు కూడా బిక్కికాయలు పంపిస్తాం బా ఖచ్చితంగా. పోదాం రాండి. అల్లుడు ఈ పక్క పోదామా, ఈ పక్క పోదామా, ఇటు సైడ్ పోదాం, ఇటు సైడ్ పోదామా. ఓకే, చాలా రోజులు అయ్యా ఇక్కడ రాక మేము. అప్పుడైతే ఎనుములు తోలుకొని ఇక్కడ బాగా తిరిగేవాళ్ళం. ఎనుములు తోలి అక్కడ ఎనుములు తోలేసి మేము ముందు వచ్చి ఇక్కడ కలే పనులు బిక్కి పనులు అట్లా తినేవాళ్ళం. ఎనుములు అంటే చాలా మందికి తెలియదేమో, గేదెలు గేదెలు. ఇప్పుడున్న పిల్లలకు ఎనుములు అంటే తెలియదు. ఆడ ఒక చెట్టు కనపచ్చాంది, బిక్కి చెట్టు కనపచ్చాంది ఆడ, చూద్దాం రండి. ఆ చెట్టుకు ఉండయో లేదో. ఆపు 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 ఆపునా ఆపునా. ఏమన్నా వీడియో చూస్తానా, ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టినా, నీకేమైనా నష్టం వచ్చేదా నన్ను ఎంకరేజ్ చేసే చెప్పండి. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకున్నా కొత్తగా చూస్తాంటే, వీడియో లేకపోయినా ఇంకా తర్వాత వీడియో చూసినా బాగుంటుంది. రాబోయే అల్లుడు నర్సు బాగా మన ఫ్రెండ్ నవీన్ కుమార్ బా మన వీడియోలకు చాలా సహకరించాడు కొన్ని వీడియోలలో. నాతో పాటు పెద్ద పెద్ద కొండలు కూడా ఎక్కినాడు. ఇద్దరం వస్తాను, ఎవరు రాలేదు. ఇంకా చూసినారు కదా మన వీడియోలో ఉండడు నవీన్, చాలా వీడియోలలో ఉండడు. ఆడ కనిపిస్తుంది ఒక చెట్టు, మీకు కనిపిస్తుందా లేదో ఆడికి పోదాం రండి, చూద్దాం. ఆ చెట్టుకు ఉండయి లేదో చూసి మళ్ళీ తర్వాత ఏరో చోటికి పోదాం. చాలా ఉన్నాయి ఇక్కడ చెట్లు. ఇది ఒక చెట్టు కనిపిస్తుంది ఇడా, దానికి ఉండయి లేదో దగ్గరికి పోతే కానీ తెలియదు. అవి కనిపించవు. ఓయ్ దండిగుండయి. గుత్తులు గుత్తులు ఉన్నాయి. అయితే మనం బిక్కి పండు దొరుకుతాయి అనుకుంటే బిక్కి కాయలు దొరికినాయి మాకు. చూసినారు కదా, అయ్యో ఇయో బిక్కి కాయలు అంటారు. ఇవి తీసుకొని మాగా పెట్టుకుంటే బాగా మాగుతాయి అబ్బా. చూపి ఒకసారి చూడండి. ఇయో నా చెట్టు చుట్టూ చాలా ఉన్నాయి, కాకపోతే చాలా జాగ్రత్త ఉండాలి. ఈ చెట్ల మీద ఏదో పసిరిగా పాములు ఉంటాయంట, పచ్చగా ఉంటాయంట అవి. వాటి జాగ్రత్తగా చూసుకోవాలట కోసుకునేటప్పుడు. మనం చూసుకొని ఇదే ఈ పక్కకు రా, దండిగుండయి చూడు ఎన్ని ఉన్నాయా. పోయి దండిగుండవి పోయి. చిన్నప్పుడు అయితే పోయి తిరిగే వాళ్ళం బా ఇక్కడ ఎనుములు తోలుకొని వచ్చి. పోయి మాగబెట్టి తిందాం లే, పోయి మాగబెడదాం. మన సబ్స్క్రైబర్స్ కూడా పంపించాలా, ఫీల్ అవుతారు మళ్ళా. ఓ చిత్తన్న తీసుకొని వచ్చినావా? జోలో వేసుకో స్వామి, జోలో ఆడబడతాయి. పోయి ఓయ్ 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 నా దండిగుండయి. ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా ఇట్లా కొండలోకి వెళ్ళి బిక్కికాయలు బిక్కి పనులు కానీ కలే పనులు కానీ బల్స పనులు కానీ అటాటి తినేవాళ్ళు ఉంటే ఎవరైనా కామెంట్ చేయండి బా మనకు. ఓ క్లోజ్ అయిపోయినాయి, ఈ చెట్టుకి అయితే క్లోజ్ అయిపోయినాయి. ఓ చెట్టు ఉంది, ఇదైతే కాదు బిక్కి చెట్టు కాదు, చూద్దాం నా ఉండేమో. అల్లుడు ఈ పక్క ఉన్నాయి, పోయి పోయి అన్నీ పోయి కింద చూడు బాబు. మా ఇంటి ఏమన్నా పోయింటి కింద పడింటా, ఇలా మాగింటి ఒకటన్నా మాగింది అని కూడా ఇదో లైట్గా మాగినట్టు ఉంది. ఇది దాని కొరుకు కొరుకోవడం కదా చూ. ఓ లైట్గా మాగింది, దూర దూరగా ఉంది. కింద కింద చూడు, దాని చుట్టూ చెట్టు చుట్టూ ఉంటా బా. పాపం ఫస్ట్ కెమెరామెన్ కష్టపడతాను ఈ రాళ్ళలో తీసుకుంటూ రావాలంటే. ఊగురు ఊగురుగా ఉన్నాయి, కొంచెం బాగున్నాయి బిక్కికాయలు. అయితే మాగ పెట్టుకోవాలి బా, మాగ పెట్టుకుంటే మన బజార్లో అయితే ఒక గ్లాస్ నుండి వేసి 20 రూపాయలు తీసుకుంటారు వాళ్ళు. ఇట ఎప్పుడన్నా అప్పుడప్పుడు అడవిలలో తిరగండి, ఎప్పుడు ఉద్యోగాలు డబ్బులు అని సంపాదించుకోకుండా అప్పుడప్పుడు తిరుగుతానండి బా. ఇక్కడ పచ్చగా ఆహ్లాదకరమైన వాతావరణం. ఇటు రాబోయ్ ఈ పక్కకి రా. ఇంకా ఇక్కడ ఒకటి ఇది
ఒకటేనా ఇంకో చెట్టు దగ్గర పంప ఇంకో చెట్టు కాడి వందా బాహిడ పెద్దదింది చూడు బా ఎంత ఎంత లా ఉండయో మన బజార్లలో అమ్మేటి ఇంత లా ఉండవు ఎప్పుడైనా అడివి అడివికి వచ్చి కోసుకొని తింటేనే బాగుంటాయి ఆ రండి ఇంకో చెట్టు కాడికి వందండి దీనికి అయిపోయినాయి చిన్న చెట్టు ఇది ఒకటి ఏదైనా పెద్ద చెట్టు తీసుకొని బాగా కవర్ ఎత్తుకొని వచ్చినాము కవర్కు పోసుకోమరా చూసారా చూడండి ఒక్కొక్క బిక్కికాయ ఎంతలా ఉందో మన బజార్లో అమ్మేటైతే ఇంతలా ఉండవు చూడండి ఎంతలా ఉన్నాయో ఒక్కొక్కటి ఇవన్నీ మాగ పెడతాం చూద్దాం మావుతాయి లేదా అనేది చూపించాలడు ఫోటో కూడా ఒకటి చేయి ఇట్లా నువ్వు ఓన్లీ బిక్కాయలు కొడతా ఇక్కడ చేయం కదా అంత ముందుకు నీ కాలు పడుతున్నాయి ఇప్పుడున్న కాలం పిల్లలకైతే ఏంటో కూడా తెలియదు ఎవరికైనా చూపించినావు అనుకో ఏంట్రా అని అడిగినావు అనుకో పిల్లలను ఏంటో మాకు తెలియదు నాన్న అంటారు కళ్ళే పనులు చూపించినా కూడా మాకు తెలియదు అంటారు అప్పుడప్పుడు కూడా పిల్లలను ఇలా కొండలకు తీసుకొచ్చి ఇలాంటి కాయలు కానీ కళ్ళే పనులు కానీ కొంచెం వర్షాకాలం అయితే పుట్టగొడుగులు కూడా దొరుకుతాయి ఇక్కడ భలే భయంకరంగా లేస్తాయి పుట్టగొడుగులు కొంచెం దూరం పోతే ఎర్రనేల వస్తుంది కొండంతా ఎర్రనేల వస్తుంది అక్కడైతే పుట్టకోవులు భయంకరంగా కాస్తాయి మేము ఖచ్చితంగా వర్షాకాలం అయితే ఈ కొండకు పుట్టకోవుల కోసమే వస్తాం విసురి పుట్టకోవులకు వచ్చినప్పుడు కూడా ఆ వీడియో చూసి చూపిస్తాం మీకు అప్పుడప్పుడు పిల్లలను తొడగచ్చి ఇవి ఇలాంటివి చూపించండి మీ పిల్లలకు అలా ఇలా ఇక్కడ కూడా ఒక చెట్టు ఉంది అబ్బా ఇవి కూడా పెద్దవి పెద్ద లావకాయలు ఇదో ఈ సైజు ఉన్నాయి ఈ సైజు కాయ షో హాయ్ ఏమన్నా చెట్టు మీద ఉంటే జాగ్రత్తగా ఉండాలి మనం ప్రతి చెట్టుకు కానీ అంత నేరేజ్గా పనులు ఏమన్నా చూడాలడు దీనిలో ఈ అడవిలో ఇలాంటి చెట్లను బతికనిస్తే ఎన్ని తరాలైనా మనకి ఈ పనులను ఇస్తూనే ఉంటాయి ఇప్పుడు ఈ చెట్టు ఎన్ని తరాలకు పనులు ఇచ్చి ఉంటుందో అయితే ఈ కాలంలో కొండలెక్కి ఈ పనులు కోసుకొని వచ్చి తినేవాళ్ళు లేరు పిల్లలు కానీ పెద్దలు కానీ బజార్లోనే దొరుకుతానే మనం కొండవాల్సిన అవసరం లేదు అయితే పల్లెటూళ్ళలో అయితే ప్రతి ఒక్కడు మేకలు మేపుకొని ఎనుములు మేపుకొని వచ్చేసి ఇక్కడ కోసుకొని పోతూనే ఉంటారు మా పల్లెలు అయితే కంపల్సరీ పిల్లలు పెద్దలు కానీ వర్షాకాలంలో కలే పనులకు బిక్కి పనులకు మాకు కొండ చాలా దగ్గర మీకు చూపించిన కదా ఇప్పుడు దాకా ఊరు అదో ఆ కాలువ దాటేస్తే మాకు ఈ కొండ దగ్గరే అంతే ఒక 300 మీటర్లు అంతే అదో అక్కడ కనిపిస్తుంది కదా మా ఊరు అదే అక్కడి నుంచి చాలా సింపుల్గా నడిచి రావచ్చు మేము వచ్చి అప్పుడప్పుడు ఇలా కొండలంపడి తిరిగి పండ్లు కోసుకొని తింటే చాలా సూపర్గా ఉంటాయి మనం తినడం కూడా కాదు అప్పుడప్పుడు ఏదన్నా పండ్ల ఇత్తనాలు తెచ్చి ఇక్కడ చల్లుతా అంటాం మేము కాబట్టి అప్పుడప్పుడు అడవిలో మనం చల్లుకుంటా తింటా ఉంటే అడవి నాశనం చేయకుంటే చాలు మనం మంచి పండ్లను ఇస్తుంది మనకు ఓయ్ ఇంకా పై పంప ఓయ్ ఇంకా పెద్ద పెద్ద కాయలు ఉంటాయి బా జుడుబాయ్ భలే ముద్దొస్తాయి బిక్కి కాయలు అబ్బా నెమలి నెమలి అడుస్తుంది ఇక్కడ అరుసు మా ఒక్కసారి అరుసు వాయిస్ వినిపిస్తుంది మాకు అల్లుడు ఆడు ఆడొక చెట్టు పెద్ద చెట్టు ఉంది తప్పంద చెప్తా ఆ బిక్కికాయలు అన్నీ పోయి మళ్ళీ పోయేటప్పుడు ఎత్తుకోమదా అదొక ఆడ ఒక చెట్టు ఉంది ఈ రెండు ఇది పెద్ద చెట్టు రా ఓ బా ఇన్ని ఒక సంచి కోసుకోవచ్చు చెట్టు చూస్తా అంటేనే బాగుంది ఎక్కువ పైకి అబ్బా దీనికి కూడా భయంకరంగా ఉండయి ఓయ్ దీనికి కూడా బలుండయి పోయి కాయలు ఇది చూడు ఈ పక్క బలుండయి ఓయ్ పండ్లు చూడు పోయి ఏమైనా ఉంటాయేమో కింద చూడు ఓయ్ ఒకటి పండు దొరికింది ఇదేదో చూడండి ఇక్కడ పండు ఉంది అబ్బా ఏదో పురుగు తినేది ఇది నీకు దొరికిందే లేదు ఇది బొక్క పడేసినాయి పురుగులు ఏదో తినేసినాయి ఇదేదో ఇంకోటి ఇంది ఇన్ని తినేయి ఏదో వర్షం పడిందానా పురుగులు ఏమో భయంకర దీనికి బాగా కాసినట్టుంది కాయ ఇదో ఇదో ఇక్కడ ఒకటి ఉంది చెట్ల మీద మాగిన కాయలు అయితే అన్నిటికు ప్రతి ఒక్కదానికి బొక్క ఉండవు మాగిపోయిన దానికి అన్నిటికు బా అప్పుడైతే
అప్పుడైతే ఫ్రెండ్స్ మాకు దాదాపు మా చిన్న వయసులో అయితే జాడిల్ జాడిల్ మాగబెట్టే వాళ్ళం ఊర్లో అయితే దబ్బా ఒక్కటి మాగింది మాకు దొరికింది ఆహా చూడండి ఈ గుజ్జు తింటే దాని టేస్ట్ వేరు మీ పిజ్జాలు బర్గర్లు చికెన్లు మటన్లు కూడా అంత టేస్ట్ ఉండవు చూడండి ఒకసారి తింటా ఆహాహా అల్లుడు ఇంకోటి ఇంకా కొంచెం వే నాకు ఇవ్వ కొంచెం రెండు తెలుసు అంతే అంతే లేదు రెండు నాకు ఏం టేస్ట్ బ్రదర్ సూపర్ 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 ఉండే బిక్కాయలు ఇప్పటికైనా ఇంకోటి ఇంకోటి చూద్దాం ఇంకోటి చూడు ఎక్కడ దీనికి దీనికి ఒకదానికి దొరికింది అది ఆడ ఆడ ఉంది చూడు ఒకటి ఎక్కడ లేదు ఇది ఎండిపోయింది దాంట్లోనే స్వామి ఉండేది అయ్యే మా ఏంటంటే ఎండిపోయింది ఇది లేదు అసలు చూడు అదే ఏ బాగాలేదు ఇది చిన్న చూడు స్వామి పోయిందిలే ఎండిపోయింది బాగాలేదు దాని అంత టేస్ట్ టేస్ట్ లేదు అసలు భలే టేస్ట్ ఉండేది అది ఒకటన్నా మాగింది తింటనా తినలే అనుకుంటున్నా ఏమి ఇవి కూడా మాగుతాయి ప్రతి ఒక్కటి ప్రతి కాయ మాగుతుంది అది రెండు మూడు రోజులు కల్లా కనిపించినాయి జింకలు జింకలు ఓయ్ చెల్లిదే ఓయ్ చెల్లిదే చెల్లిదే అయ్యో ఆడ కనిపిస్తున్నాయి చూడు వాళ్ళకి కనపచ్చలేదు జూమ్ చేసి చూపిస్తా ఫ్రెండ్స్ అక్కడ చూడండి జింకలు జింకలు కనిపిస్తున్నాయి మేము దగ్గరికి పోతే జింకలు పారిపోతాయి అయ్యో జింకలు కనిపిస్తున్నాయి చూడండి మాకు దూరం నుంచి కనిపించినాయి రెండు ఉన్నాయి ఒకటి పనుకొనింది వీలైతే దగ్గరికి పోయి చూద్దాం పోయి ఉన్నాయా చెట్టుకు ఇంకా కోయడానికి ఓపిక కాదు ఎత్తుకోవడానికి ఓపిక లేదు మనకు కోచే మచ్చు ఉన్నాయి అదే అక్కడ నెమ్మలి అడుగుతుంది తీయనిలే పోయి అదో ఆడ ఒక చెట్టు ఉంది పోయి ఆ పెద్ద చెట్టు ఏమో చూద్దాం రా అదో చెట్టు పడిపోయినట్టుంది అది చూద్దాం రా